నెల్లూరు జిల్లా చిలకూరు కోట మండలాల్లో రేర్ మినరల్స్ శాండ్ ఉంది, సిలికా శాండ్. ఎక్కడో గుజరాత్ రాజస్థాన్లో ఏదో కొన్ని ప్లేసెస్ ఇంటర్నేషనల్ డిమాండ్. వీటిని రాకెట్స్కి వాడతారు, అనేక ఇంపార్టెంట్ మినరల్ అన్నమాట ఇది. దాన్ని నెల్లూరు జిల్లాలో 78 మందికి లీజులు ఉన్నాయి, 78 మైన్లు, అప్రాక్సిమేట్గా 3000 ఎకరాలు. అంతకుముందు తెలుగుదేశం టైంలో వీళ్ళంతా కూడా చట్టం ప్రకారం, మైనింగ్ చట్టం ప్రకారం వాళ్ళు సిలికా మైనింగ్ చేసేవాళ్ళు. దాంట్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం రెడ్డిస్ కావచ్చు, దాంట్లో మెజారిటీ వైసీపీ. అందులో లాస్ట్లో ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం నుంచి కూడా పోయి మైనింగ్ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి, అది ఆనాటి వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కండువాలు కప్పించుకొని ఫండ్స్ ఇచ్చి వైసీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టలేవాళ్ళని చట్ట ప్రకారం చేస్తూ పోయినారు. వాళ్ళకు కూడా అప్పుడు తెలుగుదేశం టైంలో చాలా తక్కువ సెస్ చేసినాము, జిఎస్టీ అవన్నీ కూడా పెంచేసేసినారు. ఇప్పుడు ఏంటంటే టోటల్ 3000 ఏకర్స్లో 78 మంది మైన్లు వైసీపీ రాగానే మెడ మీద కత్తి పెట్టి 300 చిల్లర కోట్లు పెనాల్టీస్ వేసి ఎవరైతే నెత్తిన పెట్టుకొని ఆ మండలంలో 10,000 ఓట్లు మెజారిటీ వైసీపీకి తెచ్చారో ఆ మిగతా ఉన్న 15-20 మంది వైసీపీలో చేరారు. వచ్చిన తర్వాత 70 రూపాయలు ఉన్న ట్యాక్స్ టన్నుకి 300 చిల్లర చేయటం, దాంట్లో కోవిడ్ ట్యాక్స్ అని చెప్పేసి 200 చిల్లర రూపాయలు అడిషనల్గా వేయటం. ఫైనల్గా విషయం ఏంటంటే అల్టిమేట్ దోపిడీ ఎట్లుందంటే 1 టన్ను 100 రూపాయలకి ఇచ్చేయాలి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి నామినీకి, విజయసాయిరెడ్డి కంట్రోల్లో. అయ్యా మాకు లీజ్ ఉంది, 5 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉంది, 20 ఏళ్ళు ఉందంటే జాంతా నాయి మీకు అందుకే పెనాల్టీ లేస్తుండా, 5 కోట్లు వేస్తుండా, 10 కోట్లు వేస్తుండా, 100 చిల్లర కోట్లు ఒక్క శివకుమార్ రెడ్డి కంపెనీకి పెనాల్టీ, టోటల్ కలిసి 300 కోట్లు. సాక్షాత్తు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డికి 5 కోట్లు పెనాల్టీస్, కానీ వసూలు చేసింది 5%. గొంతు మీద కత్తి పెట్టి మీరు టన్ను 700-800కి అమ్ముకుంటున్నారు, 100 రూపాయలకు మాకు ఇవ్వాలని చెప్పి దోపిడీ స్టార్ట్ చేశారు.